నమస్తే. అసలు ఏమైంది అని ఆశ్చర్యపోతున్నారా? ఏం జరిగిందంటూ ఇంటర్నెట్ మొత్తం వెతుకుతున్నారా? ఏం అవసరం లేదు, అసలు ఏం జరిగిందో నేనే చెప్తా. అసలు ఏమైందంటే, ఒక చిన్న పొరపాటు ఇప్పుడు హరీష్ అన్న పాలిట గ్రహపాటు లెక్క మారిపోయింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన జంపింగ్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫేస్బుక్ లో పెట్టిన పోస్టింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ పోస్ట్ హరీష్ అన్న కొంప మీదకి వచ్చింది. అవును, ఇక రెండోది ఏంటంటే, కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఏది కలిసి రావట్లేదు. తాడు కూడా ఆయనకు పామై కరుస్తున్నట్టుందని కొందరు జాలి కూడా కురిపిస్తున్నారు ఆయన పైన. అసలు ఇంతకీ కథ ఏంటంటే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మంత్రి హరీష్ రావు, కాబో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి గవర్నర్ తమిళిసైని కలిసిండ్రు. ఈ మధ్య కాలంలో గవర్నర్ వాళ్ళ అమ్మ మరణించిన సందర్భంగా ఆమెను పరామర్శించేందుకు రాజ్భవన్ కు వెళ్లారు మంత్రి హరీష్ రావు, అట్లాగే కౌశిక్ రెడ్డి. కాసేపు కూర్చొని గవర్నర్ మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల కూడా సమర్పించి నివాళులర్పించిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తన ఎమ్మెల్సీ పదవి అక్కడ పెండింగ్ లో పడిపోయింది కాబట్టి. అది కూడా ఓసారి గుర్తు చేసేందుకు మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్లారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంతవరకు సినిమా మొత్తం బాగానే ఉన్నా, ఇక ఆ తర్వాతనే ఊహించని ఒక పోస్ట్ ఆయన తలరాతని మార్చేసింది. అదేంటంటే, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికొచ్చి తన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి హరీష్ రావు తాను గవర్నర్తో కలిసి ఉన్న ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఇంగ్లీష్లో గవర్నర్ మాతృ వియోగానికి సంతాపం తెలుపుతూ అని టైప్ చేసి పెట్టిండు. ఇక అది కాస్త అనుకోకుండా తెలుగులోకి అనువాదం అయిపోయి దాని అర్థమే మారిపోయింది అనుకోండి. అది ఎట్లా వచ్చిందంటే, ఈరోజు రాజ్భవన్లో తల్లి మృతికి గవర్నర్ మేడంతో కలిసి హరీష్ అన్నకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అని వైరల్ అయింది. ఇక కౌశిక్ రెడ్డికి తెలుగు టైపింగ్ రాక ఇంగ్లీష్లో పెట్టి ట్రాన్స్లేట్ ఆ బటన్ నొక్కారా, లేదంటే గనక ఎవరికైనా అప్పగిస్తే వారిట్లా చేసిండ్రా అన్నది మాత్రం తెలియదు. అయినా గవర్నర్ లాంటి ఉన్నత హోదాలో ఉన్న వాళ్ళకు సంబంధించి పోస్టింగ్లు పెట్టేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలని సీనియర్లు మేధావులు అంటున్నారు. అయితే పొరపాటు గ్రహించి దాన్ని సరిదిద్దుకునే లోపే దాన్ని ఎవరో కాపీ చేసేసి సామాజిక మాధ్యమాల్లోకి తీసుకొచ్చేసిండ్రు. ఇక ప్రస్తుతం ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది. దీంతో హరీష్ రావు తల పట్టుకొని కూర్చున్నట్టు సమాచారం. ఇక చివరగా, సామాజిక మాధ్యమాలు సెల్ ఫోన్లు అరచేతిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇట్లా ఫన్నీగా దొరికితే చాలు, ఒక ఐటమ్ సాంగ్ లాగా మారిపోతున్నారు, ఒక ఆట ఆడేసుకుంటున్నారు ప్రజలు కూడా. సెలబ్రిటీలు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా గానీ ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఇది నేతలే కాదు, ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు పాడి కౌశిక్ రెడ్డి పోస్ట్ ఒక ఉదాహరణగా అందరూ భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పాలి. కీప్ వాచింగ్ ఆర్బీసీ న్యూస్. నేను శ్రీకాంత్, ఆర్బీసీ.